హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజశేఖర్, ఎస్. రాజశేఖర్ అడుగుతున్న పాయింట్ ఏంది అంటే, తనకి రోజు రోజుకి ఈ టెంపుల్ ఏరియా అంటే ఈ సైడ్ భాగాన్ని మనం టెంపుల్ ఏరియా అంటాం, తల సైడ్ భాగాన్ని. సో ఆ ఏరియాలో తనకి క్రమక్రమంగా జుట్టు పలచబడిపోతూ ఉంది, బాల్డ్నెస్ వస్తుంది అని, అంటే ఈ హెయిర్ లైన్ అనేటువంటిది వెనక్కి రిసీడ్ అయిపోతుంది అని. ఇటువంటి సిచ్యువేషన్లో ఇతను ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలా వద్దా అంటే, ఇట్ డిపెండ్స్. దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఈ వ్యక్తి ఏజ్ మీద, ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా లేదా అనే విషయం మీద, అండ్ ఈ టెంపరల్ ఏరియాలో అది బాల్డ్నెస్కి సంబంధించిందా లేకపోతే సింపుల్ హెయిర్ ఫాల్ అనేటువంటిది. మొట్టమొదటి ఏంటంటే ఏజ్. సపోజ్ మీ వయసే కనుక 18, 19, 20, 22 ఈ మధ్యలో ఉందనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో మీకు టెంపరల్ హెయిర్ లాస్ జరుగుతుంది అంటే దాని గురించి ప్రత్యేకించి వరి కాకూడదు. ఎందుకంటే యాజ్ ఎ నార్మల్ ప్రాసెస్ ఆ హెయిర్ లైన్ అనేటువంటిది మెచ్యూర్ మేల్ ప్యాటర్న్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు టీనేజ్ నుంచి ఒక మెచ్యూర్ ఏజ్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో కిందికి ఉండే హెయిర్ లైన్ కాస్త కొంచెం పైకి వెళ్తుంది, ఈ టెంపుల్ ఏరియాలు కూడా కొంచెం రిసీడ్ అయ్యి ఒక యాంగిల్ లాగా తయారవుతుంది. సో అలా తయారవుతున్న స్టేజ్లో ఈ మధ్యలో పోయిన వెంట్రుకల గురించి వరి కాకూడదు, ఎందుకంటే అది నార్మల్. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలా అంటే, పొరపాటున కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జోలికి మీరు పోకూడదు. రెండో పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీ ఫ్యామిలీలో కనుక బాల్డ్నెస్ హిస్టరీ ఉందనుకోండి, మీ ఫ్యామిలీలో మీ మదర్ సైడ్ కావచ్చు, మీ ఫాదర్ సైడ్ కావచ్చు, ఎవరికైనా కూడా బాల్డ్నెస్ హిస్టరీ ఉంది అంటే, అదే కనుక మీకు కూడా రిపీట్ అవుతుంది అంటే, ఇమీడియట్గా మీరు ఫస్ట్ మెడికేషన్ స్టార్ట్ చేయాలి. ఆ బాల్డ్నెస్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడానికి మీ డెర్మటాలజిస్ట్ని విజిట్ అవ్వాలి, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. సపోజ్ ఇంత చేసి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినా, ఎన్ని మెడిసిన్స్ ఫాలో అయినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు, బాల్డ్నెస్ అనేటువంటిది అలాగే పెరిగిపోతూ ఉంది అంటే, మీ స్టేజ్ని బట్టి మీకు మెడికేషన్సా లేకపోతే పిఆర్పి లాంటి ట్రీట్మెంట్సా లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా అనేటువంటిది డిసైడ్ చేస్తాం. మూడోది వచ్చేసి టీలోజెన్ ఎఫ్లేమ్ అంటాం, అంటే డైటరీ డెఫిషియన్సీ కావచ్చు, లేదా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ బాడీలో తగ్గిపోవడం కావచ్చు, లేదా మీ బాడీ స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అవుతూ ఉండవచ్చు. ఇలా ఏ కారణాల వల్ల అయినా కానీ, టెంపుల్ ఏరియాలో కావచ్చు లేకపోతే మీ తల సెంట్రల్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా హెయిర్ కనుక లాస్ అవుతూ ఉందంటే, మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ మీ బాడీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ హెయిర్ అన్నీ గ్రో అవుతాయి. దీని విషయంలో కూడా మళ్ళీ మీరు ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు హెయిర్ లాస్ ఏ కారణం వల్ల అవుతున్నా కూడా అన్నిటికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సొల్యూషన్ కాదు. బట్ మీకే కనుక బట్టలు వచ్చిందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఒక పర్మనెంట్ సొల్యూషన్.